నేను చెప్పానా కలవదని? ఆఫీస్లో ఉన్నప్పుడైతే నీతో పనుంది కాబట్టి మాట్లాడిందిరా, ఇప్పుడు తన పని అయిపోయింది, ఇంకా అస్సలు దొబ్బదు. కామెడీ జర్నీగా చేసి ఓ హిల్లేరియస్ కిట్ తో మనందరినీ నవ్వించడానికి వచ్చేస్తున్నారు రాకింగ్ రాకేష్ అలాంగ్ విత్ హిస్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. లచ్చిగని పెళ్ళి ఇక పార్సి గుట్టల లొల్లే. ఇదేంటి నా చిన్న కుటుంబం, ఇడు నా కొడుకు అగ్పూల్ అంత కొడుకు, ఇదే నా భార్య అగ్పెట్టంత భార్య, ఇదే నా కూతురు సెల్ఫ్ టవర్ అంత కూతురు. నానా మరి మీరు? నేను వచ్చి తాటకాయ అంత తండ్రి. అది ఇది కారట్టు ఇది కారట్టు. నానా మన చిన్న కుటుంబం సరే కానీ ఇప్పటికిప్పుడు మనం ఎందుకు నాన్న ఊరు వదిలిపెట్టి పోతున్నావు? నేనేమన్నా నానా? నువ్వేమన్నావులే? బెల్లం చుట్టి ఎగలు అన్నట్టు ఇంటి చుట్టూ పొరగాళ్ళు వాడుతురు. నానా ఇంత అందంగా పుట్టిన తప్ప నీ తప్పు కాదు నా తప్పు. నేను అందంగా పుట్టిన కాబట్టి నువ్వు అందంగా పుట్టినావు, నేను అందంగా పుట్టిన కాబట్టి నువ్వు అందంగా పుట్టినావు. ఎందుకు నాన్న ఇంత పొడుగ్గా గన్ను? వీడికి టేబుల్ అందుద్ది, దీనికేమో టేబుల్ ఫ్యాన్ అందుద్ది, నాకేమో టీవీ అందుద్ది. బొల్లి ఎవరు కందాలే నాకే? అందుకే నిన్ను కన్నా, అందుకే నిన్ను కన్నా. అదే టైం అయిపోతుంది ట్రైన్ కి రా రా రా. కరెక్ట్ టైం కి ట్రైన్ అయితే ఎక్కాం గానీ అసలు ఇది ట్రైనా కాదా? మొన్న ఇలానే వరంగల్ పోవాల్సింది, ఢిల్లీ ట్రైన్ ఎక్కి ఢిల్లీ వెళ్ళిపోయాం. అడుగుదాం. ఎక్స్క్యూజ్ మీ, ఏంటండి ఇది? కృష్ణ ఎక్స్ప్రెస్ ఏనా? కాదండి, మహేష్ బాబు ఎక్స్ప్రెస్. మహేష్ బాబు ఎక్స్ప్రెస్. నా కూతురుతో ఎందుకు మాట్లాడినావు? ఏంటండి ఇది, మేనస్ ఏనా? ట్రైన్ లో చెప్పులు చూస్తారా? కూర్చోరా కూర్చో, ఏదో రోజు దొరకపోడు అని సెంటర్ వేసి సెంటర్ లో కొట్టకపో. ఇలాంటి మేనర్స్ లేని వ్యక్తులతో మన ప్రయాణం చేయడమే మన బ్యాడ్నెస్. అవును. హలో తమ్ముడు. ఏంట్రా? ఏంటి? నా కూతురు దోలుకు వచ్చిన అనుకో, దీంతో దంతా అత్తుబడే, దీంతో దంతా అత్తుబడేది. సాటి ప్రయాణికుడితో చెప్పు చూపించి మాట్లాడుతున్నాడు, ఇది మేనసేనా మీ నాన్న? ఏంటండి నీకెందుకు నా కూతురు? అయ్యో ఎంత నాకు నిద్ర వస్తుందిరా, పడుకోండి రా కాసేపు. అరే నిద్ర మొప్పుపోడా. నిద్ర మొగపోడా? అవునరా. చెప్పు నీ పేరేం? పేరు? నా పేరా రాకేష్ అండి. బొంగులే పేరు భలే ఉంది, బొంగులే పేరు భలే ఉంది. ఎక్కడికి పోతున్నావు నువ్వు ఇప్పుడు? ఈ ట్రైన్ ఎక్కడికి వెళ్తా అక్కడికి వెళ్తాం. అసలు ఏం చేస్తావురా నువ్వు? నేను ఇంజనీర్. సరిగ్గా చెప్పురా. అవునండి, ఇంజన్ లో నీరు పోస్తూ ఉంటాను. ఎక్కువ నవ్వద్దే, గుక్కబడి చేస్తావు, గుక్కబడి చేస్తావు. మనశ్శాంతిగా నిద్రవాణి. ట్రైన్ లో ప్రయాణం చేస్తున్నప్పటి నుంచి మిమ్మల్ని చూస్తున్నాను. ఎందుకు? నాకు జాతకం తెలుసు, బేసికల్లీ జాతకం చెప్పమంటారా? చెప్పండి చెప్పండి చెప్పండి. మీకు ఒక అందమైన వ్యక్తి ఈ ట్రైన్ లోనే పరిచయం అవుతాడు. అవునా? ఒక అందమైన వ్యక్తితో మీకు జీవితాంతం జర్నీ ఉంటుంది. ఈ చేతి చూసిన వ్యక్తితోనే మీకు పెళ్లి అవుతుంది. నిజంగా చెప్పాలి అంటే ఈ చెయ్యి ఒక అద్భుతం. ఈ చెయ్యిని నేను వదిలిపెట్టను. అసలు ఈ చెయ్యి ఉంది చూసారా, చిన్న లేత లేత చెయ్యి అండి, చిన్న పిల్ల. మీకు
ఏంటి మీరు వెళ్ళినప్పుడు వర్షం వచ్చింది, మీరు వచ్చేటప్పుడు ఆగిపోయింది ఏంటండి? అది వర్షం కాదు మరి. ఓకే పడుకోండి అందరు. అబ్బా నా కూతురు ఉరాయి, యాడికి వెళ్ళరా నువ్వు, యాడికి వెళ్ళు అప్పుడే అనుకున్నా. దొంగ మొక్కడు చూసే నీ నీకు సంబంధం, నీకు సంబంధం నా కూతురా, నా కూతురా. నిలబడి ప్రకృతి అందాలు చూద్దామని పోయిందానా? మీ ఇద్దరు ఎడుకోబోయిందని మా ఆయన పైకి పోయింది. అయ్యో హాస్పిటల్ ఏసీకి వెళ్దామా? ఆహా ఇంకెక్కడికైనా ఇంకెక్కడికైనా, మీరంతా నాకెంత ఇష్టం. నేనేం చేస్తున్నా? ఒక్క నిమిషం, మొన్న ఇలాంటి ఒక ప్రోగ్రామ్ లో నేను రష్మి ప్రథమ చికిత్స చేయడం ఎలా అనేది చూసాం. మామయ్య మామయ్య రండి మామయ్య, ఈ సొంత అల్లుడు మిమ్మల్ని కాపాడుకుంటాడు మామయ్య. దండం పెడతాం బాడ్రా బాబు, లాగైతుంది. కృష్ణ భగవాన్ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? రాకింగ్ రాకేష్ బాగుంది, అందరూ బాగా చేశారు. ఓవర్ టు మేడం. రాకింగ్ రాకేష్ అండ్ టీమ్, పృథ్వీ చాలా బాగా చేశారు, పర్ఫార్మెన్స్ ఓవరాల్ బాగుంది, థ్యాంక్ యూ. అబ్బో నాకు తెలుసు, కలవదురా. కలుస్తుంది. కలదు. కలుస్ ఆ ఫ్రెండ్ పోయిందా? నేను చెప్పానా కలవదని? ఆఫీస్లో ఉన్నప్పుడైతే నీతో పని ఉంది కాబట్టి మాట్లాడిందిరా, ఇప్పుడు తన పని అయిపోయింది ఇంకా అస్సలు దొబ్బదు. ఈటీవీ వినాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ వినాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.